ఉమెన్స్ డే సందర్భంగా దేవుడు ఈ స్త్రీ గురించి చెప్పు అని చెప్పాడు నాతో. నేను చదువుకుంటుండగా అవును కదా, బైబిల్ చెప్తుంది గొడవ తేయడం భార్య దొరుకుట అరుదు అని చెప్తాడు. ఇక్కడ అట్టిన ముత్యములు కంటే అమూల్యమైనదని దేవుడు వాళ్ళకి హెచ్చరిస్తుంది. పనికట్టగా పని భర్త సిద్ధపరిచి తన పని వారికి పని ఏర్పించుకుంటుంది, తన నడుము కట్టుకొని బలంగా పనిచేస్తుంది. ఈ విధంగా ఆమె పనిచేసి బలపరుచుకొని తాము కూడబెట్టిన ద్రవ్యం పెట్టి ద్రాక్ష తోట నాటించును. ఆమె నడికట్టు చేత నడుము బలపరుచుకొని చేతులతో బలంగా పనిచేయను వ్యాపార లాభము అనుభవించి తెలుసుకున్నాను. ఈమె వ్యాపారం కూడా చేస్తుంది. గుణవతి అయిన స్త్రీ, జ్ఞానం కలిగిన స్త్రీ వ్యాపారం చేయను అని చెప్తుంది బైబిల్లో. ఆమె పంట చేత పట్టుకుని తన వేళ్లతో కదిరి పట్టుకొని ఉండును. తన ఇంటి వరకు చలి తగులను భయపడదు. ఇంటి వరకు రక్తవర్ణ వస్త్రం ధరించి ఉంటుంది. ఆమె పరుపులు సిద్ధపరచుకుంటుంది. ఆమె బట్టలు సన్నని నారు బట్టలు, రక్తవర్ణ వస్త్రములు. తన పెద్దలతో కూర్చుంటాడు ఆమె పెనుగిటి. ఆ గౌని మీద పేరుకున్నవాడు ఉండును. ఆమె నారు బట్టలు నేయించి అమ్మును, కానీ నడికట్లకు వత్తకులకు అమ్మును. జ్ఞానం కలిగిన జ్ఞానము ఘనతయు ఆమెకు వస్త్రములు. ఆమె రాబో కాలుష్యమే నిర్భయంగా ఉండును. జ్ఞానం కలిగి నోరు తెరుచును. కృపగల దళ ఉపదేశం ఆమె అనుభవ బోధించును. పని చేయకుండా ఆమె బోధం చేయదు. చాలామంది కుమార్తెలను పతివ్రతను అనుసరించి ఉన్నారు. యెహో ఎందు భయభక్తులుగా లేని స్త్రీ కొనియాడబడును. చేసిన పనిని బట్టి అటువంటి ప్రతిఫలం తగును. ఇలాగ జ్ఞానం కలిగిన స్త్రీ ఉంటుంది. దేవుని వాక్యం ఉమెన్స్ డే గురించి ఏమని చెప్తారు, ప్రపంచంలో స్త్రీ వ్యాపారం చేస్తుంది, కంపెనీలు నడిపిస్తుంది, ఎంతో అందరికంటే ఎంతగానో సంపాదించి క్రోర్స్ సంపాదించి ఆమె జ్ఞానంతో ఉందని చెప్తారు. అటువంటి జ్ఞానం కావాలంటే మనం దేవుని మీద భయభక్తులు కలిగి జీవించాలి, భర్తకు లోబడి జీవించాలి. భర్త సహకారం లేదే ఏమి చేయలేదు. ఆమె పేరు ఆమె నారు బట్టలు నేయించి అమ్మును, నడికట్లు వత్తకులకు అమ్మును. ఆమె నారు బట్టలు నేయించాలంటే ఆమె బయట దేశాల నుండి ఆమె ఆర్డర్ ఇచ్చుకుంటుంది. ఇక్కడ ఎలాంటి బట్టలు వేసుకుంటారో తెలుసుకొని బట్టల వ్యాపారం చేస్తుంది. చాలామంది స్త్రీలు ఈ వ్యాపార లాభం తెలుసుకొని బట్టల ద్వారా దాని ద్వారా వాళ్ళు బాగా వృద్ధి చెందుతూ ఉన్నారు. జ్ఞానం కలిగి తన నోరు తెరుచును. కృపగల ఉపదేశము ఆమె బోధించును. ఆమె ఏహో ఎన్నో భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. చేసిన పనిని బట్టి దానికి ప్రతిఫలం ఇవ్వగలను. గౌరవం లేదా ఆమె పనులు ఆమెను కొనియాడబడును. జ్ఞానం కలిగిన స్త్రీ ఇల్లు కట్టును. దానితో ఇలా తన గృహాన్ని సిద్ధపరచుకుంటుంది. తనకి ఇచ్చిన వాక్యాన్ని బట్టి నేను ప్రసంగం చేయడానికి రాలేదు, కానీ ప్రార్థన చేయడానికి వచ్చాను. అందుకు నేను చదివేశాను అంతా. కనుక జ్ఞానం కలిగిన స్త్రీగా నన్ను సిద్ధపరచు ప్రభు, నీకు ఇష్టమైన దానిగా నన్ను చెయ్యి అని మనం అడిగి దేవుని వల్ల కృతజ్ఞత పూర్వకంగా దేవునికి ఇష్టం కలిగి మనం జీవించుదాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, దయగల మన నీకు స్తోత్రాలు, వందనాలు ప్రభా. నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఈరోజు ఉమెన్స్ డే అయి ఉంటుండగా ప్రభా, మేము లోక స్త్రీలుగా కాకుండా నీ అంత భయభక్తులు స్త్రీగా మమ్మల్ని ఉంచండి ప్రభా. నైనా నీ నామాన్ని మహిమపరచేవారుగా చేయండి. నైనా జ్ఞానం కలిగిన స్త్రీలుగా మా స్త్రీలను సిద్ధపరచండి. జ్ఞానంతో ఇల్లు కట్టుకోవడానికి సహాయం చేయండి. మూడు రాళ్ళు తన చేతులతో ఓడబెరుకునని చెప్పు తండ్రి. అటువంటి ఓడబెరుకునే స్త్రీలుగా ఉండద్దు. జ్ఞానంతో పిల్లలను, భర్తను,
కాపాడుకోవడానికి సహాయం చేయండి. నీ కృప చూపించమని ఉమెన్స్ డే రోజు నాయనా స్త్రీలందరికీ నీ కృప దయచేయమని యేసే నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. వందనాలు. గట్టిగా చెప్పట్లు కొడదామండి. ఇంత చిన్నారులో వారు మూమెంట్స్ డే స్పెషల్గా ఇస్తుండగా